Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖ రాజధానిపై నిర్ణయం ఇదే ఇంటర్వ్యూలో తేల్చి చెప్పిన జగన్. మూడు రాజధానుల వ్యవహారంపైన సీఎం జగన్ తేల్చి చెప్పారు. అన్నీ ఆలోచించిన తర్వాతనే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశామని స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం ఎక్కడి నుంచి అయినా పాలన చేయవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రముఖ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తే అక్కడే మంత్రులు ఉంటారని, అక్కడే సచివాలయం ఉంటుందని తేల్చి చెప్పారు. సీఎం ఎక్కడి నుంచి పాలన చేయాలనే దానిపైన ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ఆర్థిక అనుకూలత, పరిపాలనా సౌలభ్యం కోసమే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశామని వివరించారు. వికేంద్రీకరణ స్ఫూర్తిగా విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నామని చెప్పారు. 5 నుంచి 10 వేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖ అద్భుత రాజధానిగా మారుతుందన్నారు. తనకు అమరావతి మీద ఎటువంటి కోపం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇష్టం లేకుంటే అమరావతిలో శాసన రాజధాని ఎందుకు ప్రకటిస్తామని, అక్కడే శాసన వ్యవస్థలు ఉంటాయని తేల్చి చెప్పారు. కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని వెల్లడించారు. అమరావతి అటు గుంటూరు ఇటు విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో ఉందని, అక్కడ ఎటువంటి మౌలిక వసతులు లేవని గుర్తు చేశారు. ఎకరానికి ఏ స్థాయిలో ఖర్చు చేస్తే మౌలిక వసతులు ఏర్పడతాయో గతంలోనే చంద్రబాబు వివరించారని, ఆ లెక్కన 100 కోట్లకు పైగా ఖర్చు చేసినా పూర్తిస్థాయి రాజధానిగా చెందడం కష్టమని వివరించారు. అమరావతి రాజధానిగా ప్రకటనకు ముందే చంద్రబాబు మద్దతుదారులు, సన్నిహితులు భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని సీఎం ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. రాజధాని కోసం కాదని, రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అమరావతిలోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేసింది. ఇప్పుడు సుప్రీంలో విచారణకు రానుంది. ఇదే సమయంలో విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని కొద్ది రోజులుగా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చంటూ చెబుతుండడంతో దీనిపైన స్పష్టత వస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాలన ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. సంక్రాంతి నుంచి విశాఖ కేంద్రంగానే పాలన ఉండే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.